హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు అదేంటంటే ఈ ఛానల్స్ పరిస్థితి ఏంటి అని తెలుసుకుందాం. స్టార్ట్స్ ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబర్స్. ముందుగా డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి ఛానల్స్ గురించి చూసుకుంటే, డీడీ 8 పేరుతో లాంచ్ అయిన ఛానల్ డీడీ సప్తగిరి. 1990లో లాంచ్ అయిన ఈ ఛానల్ ఇప్పటికీ 32 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే సమస్య ఏంటంటే 1990లో ఉన్న ప్రేక్షకులు 2020లో ప్రేక్షకులు చాలా డిఫరెంట్ వచ్చేసింది. కానీ ఈ ఛానల్లో వచ్చే షోస్ మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది. అట్లీస్ట్ న్యూస్ విషయంలో ముందు ఉండాలంటే అది కూడా లేదు. చెప్పాలంటే డిడి సబ్సిడీ కూడా చాలా వెనుకబడి ఉంది. నిజం చెప్పాలంటే షట్ డౌన్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ ఛానల్ కాకపోవడం వల్ల చాలా ప్రోగ్రామ్స్ ఆగిపోతుంది. అందుకే మేబీ ఫ్యూచర్లో ఈ ఛానల్ ఆగిపోవచ్చు. నెక్స్ట్ డిడి యాదగిరి గురించి అడిగితే, జూన్ 2 నాడు తెలంగాణ ఏర్పడితే 3 జూన్ నాడు ఈ ఛానల్ అన్ని డిజిటల్ సర్వీస్లో అందుబాటులోకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోయింది ఈ ఛానల్ వచ్చి. అయితే ఈ ఛానల్ పరిస్థితి కూడా డిడిఎస్ సప్తగిరిలాగే అయిపోయింది. మేబీ ఈ ఛానల్ కూడా ఫ్యూచర్లో ఎప్పుడో ఒకరోజు షట్ డౌన్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టూడియో 1 ప్లస్. ఈ ఛానల్ను లాక్యా మీడియా వాళ్ళు 2010లో లాంచ్ చేశారు. 2012 నుంచి అన్ని రిలీజెస్లో అందుబాటులోకి రావడం జరిగింది. ఇందులో కొన్ని ఓల్డ్ సినిమాలు అయితే ప్రసారం చేస్తున్నాయి, కొన్ని హిందీ డబ్డ్ షోస్ కూడా ప్రసారం చేసేవారు. కానీ 2019 వచ్చేసరికి చాలా ఓల్డ్ ఛానల్ అవ్వడం వల్ల ఆడియన్స్ ఈ ఛానల్ని పక్కన పెట్టేశారు. చెప్పాలంటే ఈ ఛానల్ కూడా షట్ డౌన్ అవ్వాలి. కానీ ఇంకా స్మాల్ స్క్రీన్పై కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ఛానల్ కేవలం ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో మాత్రమే అందుబాటులో ఉంది. నెక్స్ట్ స్టూడియో యువ. ఈ ఛానల్ను కూడా లాక్యా మీడియా వాళ్ళు 2020లో లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం టాటా ప్లే మరియు డిష్ టీ డిటిఎస్ రూమ్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా ఈ టీవీ ఛానల్ స్టేటస్ చూస్తే పర్లేదు, ఈ ఛానల్ తెలుగు స్క్రీన్పై ఉండొచ్చు అనిపిదిలా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ కొన్ని హిందీ మోడర్న్ షోస్ అయితే వేస్తున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ వనితా టీవీ. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన మరో లేడీస్ ఓరియంటెడ్ ఛానల్. ఈ ఛానల్ను 2010లో లాంచ్ చేయడం జరిగింది. కానీ 2020 వచ్చేసరికి ప్రేక్షకుల్లో కొంచెం మార్పు కావడంతో ఈ ఛానల్ యొక్క మినిమం టీఆర్పీ లేకుండా పోయింది. కానీ ఇంకా స్మాల్ స్క్రీన్పై ఛానల్ కంటిన్యూ అవుతూనే ఉంది. మేబీ ఫ్యూచర్లో ఈ ఛానల్ షట్ డౌన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీసా టీవీ. రాజ్ టెలివిజన్ నెట్వర్క్ వాళ్ళు 2012లో లాంచ్ చేసిన ఒక తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఇంతకీ ఏంటి ఈ ఛానల్? ఇందులో అప్పుడప్పుడు న్యూస్ మరియు మూవీస్ ప్రసారం అవుతుంటాయి, కానీ 80% మాత్రం 8 బ్రేక్స్ ప్రసారం అవుతూనే ఉంటాయి. ఇక ప్రతిసారి ఇంటర్వ్యూస్లో కొత్త ఏదో షోస్ వస్తూనే ఉంటాయి. అసలు ఏం చేయాలనో నాకైతే అర్థం కాలేదు. ఏదైతే ఏంటి, టీఆర్పీలు లేకపోయినా ఇంకా స్మాల్ స్క్రీన్పై ఇంకా కంటిన్యూ అవుతుంది. నిజానికి ఈ ఛానల్ కూడా షట్ డౌన్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు. నెక్స్ట్ టాలీవుడ్. ప్రస్తుతం ఈ ఛానల్ కేవలం ఎయిర్టెల్ డిజిటల్ టీవీ డిటిఎస్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఛానల్కి కూడా మినిమం టీఆర్పీ కూడా లేదు. కానీ చెప్పాలంటే ఈ ఛానల్ని ఆర్జీవీ కోసం మాత్రమే లాంచ్ చేశాక అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో వచ్చే ప్రతి షోస్ ఆర్జీవీ ఇంటర్వ్యూస్ మంచిగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, టీఆర్పీ లేకుండా స్మాల్ స్క్రీన్పై కంటిన్యూ అవుతున్న ఛానల్ యొక్క పరిస్థితి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టీవీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.